ఏమో 2.3 ఇచ్చారు, పిఏమో 4.5 ఇచ్చారు, ఎక్స్వై కనుక్కోమని చెప్పారు. సేమ్ ఇందాకటి మోడల్ ఈజ్ ఈక్వల్స్ టు హెచ్కే పి ఆఫ్ 4.5 ఎక్స్వై, ఎక్స్ డాష్ ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ మైనస్ ఎక్స్, 2 - 4 - 2 ఎక్స్ డాష్ ఓకే, ఎక్స్ డాష్ ఈజ్ ఈక్వల్స్ టు -2, వై డాష్ ఈజ్ ఈక్వల్స్ టు k - 5, కే అంటే 3 - 5 ఇట్స్ -2, వై డాష్ ఈజ్ ఈక్వల్స్ టు -2. సేమ్ 4.-3 ఇచ్చారు, p ప్లస్లో 4.-3 సేమ్, ఎక్స్ డాష్ ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ మైనస్ ఎక్స్. ఇది ఎక్స్ వై హెచ్ కే, హెచ్ ఏంటి 2, మైనస్ ఎక్స్ 4, ఇట్ ఈస్ -2. ఎక్స్ డాష్ ఈజ్ ఈక్వల్ టు -2, వై డాష్ ఈజ్ ఈక్వల్స్ టు k - y, కే అంటే 3, మైనస్ ఆఫ్ వై అంటే -3, 3 - -3 అంటే 3 + 3, వై డాష్ ఈజ్ ఈక్వల్ టు 6. సేమ్ 2, 3 ఇక్కడ p ప్లేస్లో 0, 0 ఇచ్చారు, 0, 0 ఏ 2.3 p 0.0 ఉంది, ఏ 2.3ని హెచ్కే అని, పి 0.0ని ఎక్స్ వై అని అనుకుందాం. సో ఎక్స్ డాష్ ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ మైనస్ ఎక్స్, 2 - 0, ఎక్స్ డాష్ ఈజ్ ఈక్వల్స్ టు 2, వై డాష్ కే మైనస్ వై, కే అంటే 3 - 0, వై డాష్ ఈజ్ ఈక్వల్స్ టు 3 - 0 అంటే 3, వై డాష్ ఈజ్ ఈక్వల్స్ టు 3.